Hi students, this is Alekya, lecturer in computer science. Today's our topic is operations on max heap. So what are the operations we can perform on the max heap? So in today's class we learn the operations on max heap. So we already know what is max heap. Max heap means a heap is a binary tree with special characters. So, ఇది కూడా ఒక బైనరీ ట్రీ. హీప్ అనే దాన్ని కూడా ఒక బైనరీ ట్రీ అంటాం. ఆల్రెడీ మనం మ్యాక్స్ హీప్ గురించి డిస్కస్ చేసేసాం. సో మళ్ళీ ఆ మ్యాక్స్ హీప్ ఏంటి అనేది చెప్పి అప్పుడు ఆపరేషన్స్ చెప్తానమ్మా. సో దిస్ హీప్ ఆల్సో ఏ బైనరీ ట్రీ విచ్ హ్యాస్ ఎ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. సో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ మీన్స్ సో ఇన్ హీప్ డేటా స్ట్రక్చర్ నోడ్స్ ఆర్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూ. సో వాల్యూని బేస్ చేసుకుని నోడ్స్ని అరేంజ్ చేస్తాం. So the heap data structure is sometimes binary heap and kuda anadochu. So generally ga manaki heaps two types of heaps untai. First one is max heap and the second one is min heap. Meeku already telusu. So max heap ante enti, the parent value is greater than children. Min heap means the parent value is lesser than its children. So prati heap, whatever it is a max heap or a min heap. Max heap aina min heap aina general ga ee two properties follow avalsindi. That means property 1 and property 2. Property 1 ante entante ordering. Ordering ante arranging anamata. So chudandi, nodes must be arranged in a order according to values based on max heap or min heap. So max heap or min heap o decide ayi dani bate values ni arrange cheyadam oka way. That is the first way, that is ordering. Max heap aithe em avutundi, parent value greater undali, min heap aithe parent value lesser undali. Ala base cheskoni manam values ni arrange chesthe danni property 1 ordering antam. Second property entante max heap aina min heap aina manam must and should ga left to right fill cheyali elements ni. ఎలిమెంట్స్ ని లెఫ్ట్ టు రైట్ ఫిల్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇప్పుడు 90 రాసాం ఇక్కడ రూట్ నోడ్. ఫస్ట్ 70 రాయకూడదు, ఫస్ట్ 89 రాయాలి. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి నోట్స్ ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ రాసి తర్వాత రైట్ చిల్డ్రన్. అగైన్ మళ్ళీ సెకండ్, ఇది లెవెల్ 0 కదా, ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1 అండ్ ఇది లెవెల్ 2. మళ్ళీ లెవెల్ 2కి వచ్చేసరికి లెఫ్ట్ నుంచి అంటే వన్ బై వన్ నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ గ్యాప్స్ లీవ్ చేయకూడదు, నోట్ బై నోట్ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి లెవెల్ 3లో మళ్ళీ ఏం చేసాం, 21, 18, 15 యాడ్ చేసాం. నెక్స్ట్ మనం స్టాప్ చేసేసాం అంతే. సో అక్కడ గ్యాప్ ఉన్న ప్రాబ్లం లేదు. కానీ 21 ఫిల్ చేసి 18 ఫిల్ చేయకుండా ఇక్కడ 15 ఫిల్ చేసాం, ఇట్స్ రాంగ్. దాన్ని లెఫ్ట్ టు రైట్ అంటాం. లెఫ్ట్ నుంచి రైట్కి నోట్స్ ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం మధ్యలో లీవ్ చేసేయచ్చు కానీ, బట్ లెఫ్ట్ సైడ్ ఫిల్ చేయకుండా ఫస్ట్ రైట్ సైడ్ ఫిల్ చేయకూడదు. సో అది మిన్ హీప్ అయినా మ్యాక్స్ హీప్ అయినా మనకి ఇదే రూల్. సో మ్యాక్స్ హీప్ వే ద వాల్యూ ఆఫ్ ది రూట్ నోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ చిల్డ్రన్. సో మ్యాక్స్ హీప్లో గ్రేటర్ దాన్ ఉంటుంది అంటున్నాం కదా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇట్స్ చిల్డ్రన్. సో అది మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ. మ్యాక్స్ హీప్లో అలా ఉంటుంది. సో మిన్ హీప్ అయితే ఎలా ఉంటుంది, రూట్ వాల్యూ ఈజ్ లెస్సర్, రూట్ వాల్యూ ఈజ్ లెస్సర్ దాన్ ది ఇట్స్ చిల్డ్రన్. మ్యాక్స్ హీప్ అయితే రూట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ చిల్డ్రన్. ఓకే, సో ఇప్పుడు మన ఆపరేషన్స్ అన్ని మ్యాక్స్ హీప్లో చూస్తున్నాము. సో మ్యాక్స్ హీప్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం, మిన్ హీప్కి కూడా అదే. మనం ఒక్క మ్యాక్స్ హీప్కే డిస్కస్ చేస్తాము. మిన్ హీప్కి ఆపోజిట్ కేసులో జరుగుతుంది. ఇక్కడ పేరెంట్ వాల్యూ గ్రేటర్ ఉండాలో లేదో చెక్ చేసుకుంటాం, మిన్ హీప్లో అయితే లెస్సర్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం అంతే. ఓకేనా, సో మ్యాక్స్ హీప్ తెలిస్తే దాని ఆపోజిట్, ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఉంటే అక్కడ లెస్సర్ వాల్యూ ఉండాలి, అంతే మిన్ హీప్. సో మిన్ హీప్ ఆపరేషన్స్ మనం డిస్కస్ చేయలేదు, ఓన్లీ మ్యాక్స్ హీప్ ఆపరేషన్సే డిస్కస్ చేస్తున్నాం. సో ఆపరేషన్స్ ఆన్ మ్యాక్స్ హీప్ డిస్కస్ చేయట్లేదంటే మిన్ హీప్ ఆపోజిట్ కేసులో ఉంటుంది, మనం స్పెషల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు అంతే. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ద ఆపరేషన్స్ పర్ఫామ్ అండ్ మ్యాక్స్ హీప్. సో మ్యాక్స్ హీప్లో మేజర్గా మనం 3 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫైండింగ్ మ్యాక్సిమమ్, అంటే మ్యాక్సిమమ్ ఎలిమెంట్ ట్రీ మొత్తంలో మ్యాక్సిమమ్ ఎలిమెంట్ మనం ఐడెంటిఫై చేయడం ఫస్ట్ మెథడ్, ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏంటి, ఇన్సర్షన్. అండ్ ద థర్డ్ ఆపరేషన్ ఈజ్ డిలీషన్. సో మ్యాక్సిమమ్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మ్యాక్స్ హీప్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఏంటి, సింపుల్గా రూటే కదా, అవునా. సో ఫైండింగ్ ద నోడ్ విచ్ హ్యాస్ అ మ్యాక్సిమమ్ వాల్యూ, ఫైండింగ్ ద నోడ్ విచ్ హ్యాస్ అ మ్యాక్సిమమ్ వాల్యూ ఇన్ మ్యాక్స్ హీప్ ఈజ్ వెరీ సింపుల్. ఎందుకని సింపుల్, రూట్ వాల్యూయే. అండ్ మ్యాక్స్ హీప్లో రూట్ నోడ్ హ్యాస్ అ మ్యాక్సిమమ్ వాల్యూ, సో దాట్స్ వై వి రిటర్న్ రూట్ నోడ్.
Okay, so directly we can display root node value as maximum value in max heap. ओके मिन हीप అయితే మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఏది మాక్స్ హీప్ అనేది మనం త్రూ అవుట్ ద ట్రీ సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి బట్ ఇన్ కేస్ ఆఫ్ మాక్స్ హీప్ రూట్ నోడే మాక్సిమం ఎలిమెంట్ మనకి ఎందుకని రూట్ నోడ్ అన్నిటికన్నా పేరెంట్ సో దాని వాల్యూ గ్రేటర్ ఉంటుంది కాబట్టి సింపుల్గా మన రూట్ నోడ్ని ఐడెంటిఫై చేయడమే మాక్స్ హీప్ ఫైండింగ్ ఎ మాక్సిమం వాల్యూ ఓకేనామా సో ఫస్ట్ మెథడ్ అంటే ఫస్ట్ ఆపరేషన్ మనం డిస్కస్ చేసినట్టు So, first operation is finding maximum element. So, finding maximum element in max heap is very simple because the root value is always the maximum value. So, simply maximum value in return jayasthe, adhi finding maximum aipothundi. So, next, second operation insertion. So, first insertion chuddam amma, after the deletion chuddam. So, insertion. Insertion ante enti, man oka new element ni insert chedam. స్టెప్ బై స్టెప్ చెప్తాను కేర్ఫుల్గా వినండి విత్ డయాగ్రామ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఇన్సర్షన్ ఆపరేషన్ ఇన్ మ్యాక్స్ హీప్ సో మ్యాక్స్ హీప్లో ఒక ఇన్సర్షన్ పర్ఫామ్ చేస్తున్నాం వాట్ ఈస్ మీన్ బై ఇన్సర్షన్ ఇన్సర్షన్ మీన్స్ వీఆర్ యాడింగ్ ఎన్ న్యూ ఎలిమెంట్ టు ది హీప్ సో హీప్కి ఒక న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి సో నేను ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాను ఇన్సర్ట్ ద న్యూ నోడ్ విత్ వాల్యూ 85 అంటున్నాను అంటే 85 అనే వాల్యూని యాడ్ చేయాలి అనుకుంటున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్ చేసేటప్పుడు లీఫ్ నోడ్గా యాడ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా అది మిన్ హీప్ అయినా మ్యాక్స్ హీప్ అయినా మనం ఏం చేయాలమ్మా లీఫ్ నోడ్గా యాడ్ చేయాలి సో లీఫ్ నోడ్ యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి లెఫ్ట్ టు రైట్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా లెఫ్ట్ టు రైట్ మూవ్ ఆన్ అవుతూ వెళ్ళాలి సో ఇలా మూవ్ అయినప్పుడు నాకు ఎంటీ స్పేస్ ఎక్కడ ఉందో అక్కడ నేను 85ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఓకే మనం ప్రీవియస్ కేసులో ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి 21, 18, 15 సో ఇక్కడ నేను 85 ఇన్సర్ట్ చేసాను ఈ కేసులో ఇక్కడైనా ఇన్సర్ట్ చేశాను 85ని ఎందుకని లెఫ్ట్ టు రైట్ మూవ్ అయ్యాను ఇక్కడే ఎంటీ స్పేస్ వచ్చింది సో దాట్స్ వై ఈ ప్లేస్లో నేను 85ని ఇన్సర్ట్ చేశాను ఓకే సో చూడండి సో 85ని యాడ్ చేసిన ఎక్కడ యాడ్ చేస్తున్నాను ఐఎమ్ యాడింగ్ ద రైట్ చైల్డ్ ఫర్ ది 75 నోడ్ 75కి రైట్ చైల్డ్గా యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత ట్రీ ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం ఏదైతే ట్రీ చూస్తున్నామో హీప్ హీప్ ట్రీ అనేది మనం 85 యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది సో ఇప్పుడు 85 యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి వీ నీడ్ టు కంపేర్ న్యూ నోడ్ వాల్యూ ఇది 85 కదా 85నే కదా మన న్యూ నోడ్ సో ఇది మన న్యూ నోడ్ న్యూ నోడ్ని దేంతో కంపేర్ చేయాలి దాని పేరెంట్ నోడ్తో కంపేర్ చేయాలి దీని పేరెంట్ నోడ్ ఏంటి 75 సో 75తో కంపేర్ చేసాం సో ఇక్కడ 85 ఈజ్ గ్రేటర్ దాన్ 75 అవునా కదా 85 బిగ్గరా 75 బిగ్గరా 85 ఈజ్ ద బిగ్గర్ వన్ బట్ 85 బిగ్గర్ ఉన్నప్పుడు 85 ఎక్కడ ఉండాలి పేరెంట్ కే ప్లేస్లో ఉండాలి అవునా కదా చైల్డ్ వాల్యూ బిగ్గరు పేరెంట్ వాల్యూ లెస్సర్ ఉండొచ్చా ఉండకూడదు కదా 85కి పేరెంట్ 75 అంట అది రాంగ్ కదా మన మ్యాక్స్ హీప్ ప్రాపర్టీని బేస్ చేసుకుంటే అవునా అకార్డింగ్ టు ప్రాపర్టీ 1 ఇది ఫెయిల్ అయింది మ్యాక్స్ హీప్ కాదు ఇది ఎందుకని ఏదర్ మ్యాక్స్ హీప్ అయితే మ్యాక్స్ హీప్ ప్రాపర్టీని ఫాలో అవ్వాలి మిన్ హీప్ అయితే మిన్ హీప్ ప్రాపర్టీని ఫాలో అవ్వాలి ఇక్కడ ఫాలో అవ్వట్లా ఎందుకని పేరెంట్ వాల్యూ లెస్సర్ ఉంది చైల్డ్ వాల్యూ గ్రేటర్ ఉంది సో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమీ అర్థమైంది పేరెంట్ వాల్యూ వాజ్ లెస్సర్ దాన్ చైల్డ్ వాల్యూ సో లెస్సర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి దెన్ ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు పర్ఫామ్ ఎ స్వాప్ ఆపరేషన్ ఇక్కడ థర్డ్ స్టెప్ చూడండి హియర్ న్యూ నోడ్ వాల్యూ 85 ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ పేరెంట్ వాల్యూ 75 దెన్ స్వాప్ బోత్ ఆఫ్ దెమ్ సో మనం ఏదైతే స్వాప్ పర్ఫామ్ చేసామో ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద స్వాప్ ద ట్రీ ఈజ్ లైక్ దిస్ సో ఇక్కడ చూడండి 85 ఇక్కడ ఉంది బట్ ఇక్కడ 85 పేరెంట్ నోడ్ అయింది ఇక్కడ 85 చైల్డ్ ఉంది ఇక్కడ పేరెంట్ నోడ్ అయింది 75 ఇక్కడ పేరెంట్ ఉంది ఇక్కడ చైల్డ్ అయింది ఎందుకని వీఆర్ పర్ఫార్మ్డ్ ఏ స్వాప్ ఆపరేషన్ ఇప్పుడు చైల్డ్ వాల్యూ కన్నా పేరెంట్ వాల్యూ గ్రేటర్ ఉందా లేదా సో పర్ఫెక్టే కదా ఇప్పుడు ఓకే సో నెక్స్ట్ స్టెప్ నౌ అగైన్ కంపేర్ న్యూ నోడ్ వాల్యూ 85 విత్ ఇట్స్ పేరెంట్ నోడ్ వాల్యూ సో ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయాలి అంటే మనం చెక్ చేసుకోవాలా లేదా చెక్ చేసుకోవాలి కదా ఓకే సో చెక్ చేసినప్పుడు ఏమైంది 89 ఈజ్ గ్రేటర్ దాన్ 85 89 ఈజ్ గ్రేటర్ దాన్ 85 సో గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా మ్యాక్స్ హీప్ కండిషన్ సో మనం ఇంకెలాంటి స్వాప్స్ కానీ ఏమైనా పర్ఫామ్ చేయాలా నో నీడ్ టు పర్ఫామ్ ఎనీ స్వాప్ ఎందుకని మనకు సెట్ అయిపోయింది ఇక్కడతో
ఒక్కవేళ ఇది లెస్సర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ అసంప్షన్ ఇక్కడ లెస్సర్ వచ్చింది అనుకోండి గ్రేటర్ కాకుండా, మళ్ళీ ఏం చేయాలి మనం? అగైన్ వీ నీడ్ టు పర్ఫామ్ స్వాప్. స్వాప్ పర్ఫామ్ చేసి మళ్ళీ దీని పేరెంట్తో మళ్ళీ కంపేర్ చేయాలి. సో సాటిస్ఫై అయితే ఓకే లీవ్ ఇట్, సాటిస్ఫై అవ్వకపోతే అంటే కండిషన్, నేను సాటిస్ఫై అవ్వడం అంటే పేరెంట్ వాల్యూ గ్రేటర్ ఉండాలి, చైల్డ్ వాల్యూ లెసర్ ఉండాలి. కండిషన్ సాటిస్ఫై అయిందనుకో ఓకే, సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ స్వాప్ చేయాలి. ఓకే నా అర్థమైందా? సో ఇక్కడ మనకి కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, కానీ 85 అనేది 89 కన్నా లెస్సర్ కాబట్టి. సో చూడండి నెక్స్ట్ స్టెప్లో, హియర్ న్యూ నోడ్ వాల్యూ 85 ఈజ్ స్మాలర్ దాన్ ఇట్స్ పేరెంట్ నోడ్ వాల్యూ 89. సో వీ స్టాప్ ద ఇన్సర్షన్ ప్రాసెస్. సో ఫైనల్గా మన ఎలిమెంట్ని 85ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ట్రీ ఇలా ఉంటుంది. అంటే ఫైనల్గా మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ అన్నీ ఫాలో అయ్యేలాగా మన రీఅరేంజ్ చేసిన తర్వాత ట్రీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే మనం ఒక్కసారి స్వాప్ చేయగానే దాని ఎగ్జాక్ట్ పొజిషన్కి అక్కడ వచ్చేసింది ఎలిమెంట్, అంటే మనం తీసుకున్న ఎలిమెంట్ అలా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నేను తీసుకున్న ఎలిమెంట్ ఇంకా బిగ్గర్ ఎలిమెంట్ అనుకోండి, అప్పుడు అది సాటిస్ఫై అవుతుందా? అవ్వదు కదా. ఓకే అర్థమైంది కదమ్మా. ఈ 85 ప్లేస్లో అసలు ఎగ్జంప్షన్ చేయండి, ఒకవేళ 95 అనుకోండి అసలు మనం ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్. సో ఫస్ట్ స్వాప్ చేసాక ఇక్కడికి వచ్చింది అనుకోండి, 89 ఈస్ లెసర్ దాన్ 95. అగైన్ ఏం చేయాలి? మళ్ళీ స్వాప్ చేసి 95 ఇక్కడికి, 89 ఇక్కడికి తీసుకురావాలి మనం. అంతేనా? ఒకవేళ నేను ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ 95 అయితే కేసు చెప్తున్నాను నేను, సో ఇక్కడ 89 ఉండదు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ దీని పేరెంట్తో కంపేర్ చేయాలి, 95 బిగ్గర 90 బిగ్గర, 95 బిగ్గర. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ స్వాప్ పర్ఫామ్ చేసి 95 ఇక్కడికి, 90 ఇక్కడికి మూవ్ చేయాలి. ఓకేనమ్మా, అర్థమైంది కదా. ఒకవేళ 95 తీసుకుంటే ఎలా ఉంటుంది, 85 తీసుకుంటే ఎలా ఉంటుంది, టూ కేసెస్ నేను చెప్పాను ఇక్కడ. ఓకే సో అది ఇన్సర్షన్, ప్రతిసారి పేరెంట్ నోడ్తో కంపేర్ చేసుకుంటూ ఉండాలి అంటిల్ ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్ మ్యాక్స్ హీప్. ఓకే నెక్స్ట్ వన్. సో ఇది ఇన్సర్షన్. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటమ్మా? డిలీషన్. డిలీషన్ ఆపరేషన్ మ్యాక్స్ హీప్. ఓకే సో మ్యాక్స్ హీప్లో అంటే లీఫ్ నోడ్ ఉంటుంది కదా, మన ఇన్సర్షన్ ఏం చేస్తున్నాం? లీఫ్ నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అలాగే డిలీషన్ కూడా లీఫ్ నోడ్ చేయడం వెరీ వెరీ ఈజీ. సో మ్యాక్స్ హీప్ ప్రాపర్టీ ఏమి డిస్టర్బ్ అవ్వదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్స్ హీప్లానే ఉంది అది. దాంట్లో మనం ఒక లీఫ్ నోడ్ రిమూవ్ చేసినందు మాత్రాన అది మ్యాక్స్ హీప్లానే ఉంటుంది. సో అది మనం పెద్ద డిస్కస్ చేయక్కర్లా, లీఫ్ నోడ్లో మనం డిలీషన్ అనేది డిస్కస్ చేయక్కర్లా. బట్ రూట్ నోడ్ డిలీట్ చేయడం చాలా డిఫికల్ట్, సమ్ వాట్ వెన్ కంపేర్డ్ టు లీఫ్ నోడ్ సమ్ వాట్ ఇట్ ఈస్ డిఫికల్ట్. ఎందుకని? మొత్తం ప్రాపర్టీ అంతా డిస్టర్బ్ అయిపోద్ది మనం రూట్ నోడ్ డిలీట్ చేసామంటే. ఓకేనా? మనం రూట్ నోడ్ డిలీట్ చేసాము అంటే కంప్లీట్గా ప్రాపర్టీ అంతా చేంజ్ అయిపోతుంది, కాబట్టి మళ్ళీ మనం రీఅరేంజ్ చేయాలి ఈ ట్రీని. ఇప్పుడు పైన ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇదే రూట్ నోడ్ 90. సో ఈ రూట్ నోడ్ని మనం డిలీట్ చేసామనుకోండి ఏమవుద్దమ్మా? అక్కడ ప్రాపర్టీ చేంజ్ అయిపోదు కదా, అంటే హయ్యెస్ట్ వాల్యూ రూట్లో ఉంది, మళ్ళీ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిలోనూ హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అంత రీఅరేంజ్మెంట్ చేయాలి మనం. సో మనం ఏం చేద్దాం అంటే ఆ అబో మ్యాక్స్ హీప్ కన్సిడర్ చేద్దాం, దాంట్లో రూట్ నోడ్ 90ని డిలీట్ చేయడం చూద్దాం. ఓకే సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే, రూట్ నోడ్ డిలీట్ చేయడానికి ముందు మనం సింప్లిఫికేషన్ చేసుకోవడానికి లీఫ్ నోడ్ ఏదైతే ఉందో, లాస్ట్ నోడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లాస్ట్ నోడ్ ట్రీలో ఏదైతే ఉందో దాంతో స్వాప్ చేయాలి. ట్రీలో మనకున్న లాస్ట్ నోడ్ 75 కదా, రూట్ నోడ్ 90 కదా, 90 ఇక్కడికి తీసుకొచ్చేసాం, ఇక్కడున్న 75ని పైకి తీసుకెళ్ళాం. సో ఇక్కడ ఈ రెండు స్వాప్ పర్ఫామ్ చేసాం కదా, అర్థమవుతుందమ్మా. ఈ రెండు కేసెస్లోను మనం ఏం చేసామంటే స్వాప్ని పర్ఫామ్ చేసాము. ఓకే సో ఇక చూడండి, 90 యాక్చువల్గా ఇక్కడ ఉండాల్సిన 90 ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండాల్సిన 90 లీఫ్ నోడ్కి వచ్చింది, లీఫ్ నోడ్లో ఉన్న 75 రూట్ నోడ్ అయింది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆఫ్ మనం పర్ఫామ్ చేయాల్సింది లీఫ్ నోడ్తో స్వాప్ చేయాలి. ఎప్పుడు? వీఆర్ గోయింగ్ టు డిలీట్ ఏ రూట్ నోడ్. మనం రూట్ నోడ్ని డిలీట్ చేస్తున్నాము అనుకున్న కేసులోనే ఇది పర్ఫామ్ చేయాలి. ఓకే సో రూట్ నోడ్ డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో రూట్ నోడ్ని లీఫ్ నోడ్తో స్వాప్ చేసేయాలి ఫస్ట్. సో స్వాప్ చేసిన తర్వాత సింపుల్గా చూడండి, డిలీట్ లాస్ట్ నోడ్,
హియర్ నోడ్ విత్ వాల్యూ 90. సో ఇదే కదా అప్పుడు దీన్ని సింపుల్గా మనం ఏం చేయాలంటే డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసిన తర్వాత ట్రీ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో రూట్ నోడ్ 75 అయిపోతుంది, ఇక్కడ ఉన్న 90 డిలీట్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, రూట్ నోడ్ని లీఫ్ నోడ్ని స్వాప్ చేస్తున్నాం. లాస్ట్ నోడ్ని లీఫ్ నోడ్ అంటే కదా, లాస్ట్ నోడ్ అంటే కరెక్ట్. సో రూట్ నోడ్ని లాస్ట్ నోడ్ని ఫస్ట్ స్వాప్ చేసి ఆ లాస్ట్ నోడ్ని సెకండ్ స్టెప్లో డిలీట్ చేసేసాం. సో ఆఫ్టర్ డిలీషన్ ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో చూడండి, థర్డ్ స్టెప్లో ఏం చేసాం, కంపేర్ రూట్ నోడ్ 75 విత్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్. లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేస్తున్నాం. సో చూడండి, ఈ 75ని లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేయండి అమ్మా. ఏది బిగ్గర్ ఉంది? లెఫ్ట్ చైల్డ్ బిగ్గర్ ఉంది, అంటే దట్ మీన్స్ 89 ఈజ్ గ్రేటర్ దెన్ 75, అవునా? సో కంపేర్ చేసాం. 89 అనేది అమ్మ మీకు ప్రీవియస్ స్లైడ్లో, ఇది ఆల్రెడీ పర్ఫామ్ చేసిన తర్వాత ఉన్న డయాగ్రామ్ ఉందని ప్రీవియస్ స్లైడ్లో చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్. సో కంపేర్ చేసాం. సో కంపేర్ చేస్తే ఏమైంది? సో కంపేర్ లెఫ్ట్ చేయాలి 89 విత్ ఇట్స్ రైట్ సిబ్లింగ్. రైట్ సిబ్లింగ్తో కూడా కంపేర్ చేయాలి, అంటే దీని సిబ్లింగ్ ఇది. కంపేర్ చేయండి, ఏది బిగ్గర్ ఉంది? 89 బిగ్గర్ ఉంది. సో మనం థర్డ్ స్టెప్లో పర్ఫామ్ చేయాల్సిన టాస్క్ ఏంటంటే దాని లెఫ్ట్ రూట్ వాల్యూని దాని లెఫ్ట్ చైల్డ్తోనూ కంపేర్ చేయాలి, రైట్ చైల్డ్తోనూ కంపేర్ చేయాలి. ఓకే, నాట్ రూట్ వాల్యూ, ఫస్ట్ రూట్ వాల్యూని దేంతో కంపేర్ చేయాలి? లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేయాలి. సో లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేసిన తర్వాత గ్రేటర్ ఉందో లెసర్ ఉందో చెక్ చేసుకుంటాం. ఒకవేళ గ్రేటర్ ఉన్నా లెసర్ ఉన్నా రైట్ సైడ్ వాల్యూతో కూడా చెక్ చేయాలి, రైట్ సైడ్ సిబ్లింగ్తో కూడా. ఎందుకు అంటున్నానంటే రైట్ సైడ్ సిబ్లింగ్తో కూడా, ఈ రెండింటిలో ఏది బిగ్గర్ అయితే మనం రూట్లో అది ప్లేస్ చేయాలి. లెఫ్ట్ సిబ్లింగ్ బిగ్గరా రైట్ సిబ్లింగ్ బిగ్గరా చెక్ చేసుకున్న తర్వాత ఏ వాల్యూ బిగ్గర్ ఉందో ఆ వాల్యూలోనే రూట్లోని స్వాప్ చేయాలి. ఏది బిగ్గర్ వాల్యూ మనం ఐడెంటిఫై చేసామో దాంతోనే మనం రూట్ నోడ్ని స్వాప్ చేయాలి. ఎందుకని? రూట్ నోడ్లో హయ్యెస్ట్ నెంబర్ ఉండాలి కాబట్టి. ఓకే, సో మనకి ఇక్కడ 89 బిగ్గర్ నెంబర్, అవునా? 70 కన్నా కూడా 89 బిగ్గర్ నెంబర్. కాబట్టి మనం ఏం చేయాలి? 89 75తో స్వాప్ చేసేయాలి సింపుల్. ఓకేనా? సో హియర్ లెఫ్ట్ చైల్డ్ వాల్యూ 89 ఈజ్ లార్జర్ దాన్ ఇట్స్ రైట్ సిబ్లింగ్. రైట్ సిబ్లింగ్ కన్నా కూడా గ్రేటర్ ఉంది, రూట్ నోడ్ కన్నా కూడా గ్రేటర్ ఉంది. సో అందుకని మనం ఏం స్వాప్ చేసామా, స్వాప్ రూట్ విత్ లెఫ్ట్ చైల్డ్ 89. ఓకే, స్వాప్ అయితే పర్ఫామ్ చేసేసాం. సో 75 కిందకు వచ్చేసింది, 89 పైకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా చెక్ చేయాలి కదా మనం. సో ఫోర్త్ స్టెప్లో చూడండి, నవ్ అగైన్ కంపేర్ 75 విత్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్ 36. మళ్ళీ అంతే కదా మనం, మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేయాలి, మళ్ళీ లెఫ్ట్ చైల్డ్ని దాని సిబ్లింగ్తో కంపేర్ చేయాలి. ఓకే, చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ చైల్డ్తో కంపేర్ చేస్తే ఏమైంది? లెఫ్ట్ చైల్డ్ వాల్యూ లెస్సర్ ఉంది. లెస్సర్ ఉంటే మనకి సాటిస్ఫై అయినట్ట కాదా? అయినట్టే కదా. సో హియర్ నోడ్ విత్ 75 ఈజ్ లార్జర్ దాన్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్, అవునా? సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? రైట్ చైల్డ్తో కంపేర్ చేయాలి. లెస్సర్ వచ్చింది కదా, గ్రేటర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని దీంతో కంపేర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ లెస్సర్ వచ్చింది కాబట్టి రూట్ నోడ్నే దీంతో కంపేర్ చేయాలి, రైట్ చైల్డ్. ఓకే, మనం ప్రీవియస్ కేసులో చూడండి, రూట్ నోడ్ వాల్యూ కన్నా లెఫ్ట్ చైల్డ్ వాల్యూ గ్రేటర్ ఉంది కాబట్టి దీనికన్నా కూడా రైట్ సిబ్లింగ్ గ్రేటర్ ఉంటే మనం దాన్ని ప్లేస్ చేయాలి రూట్లో. ఒకవేళ దీనికన్నా ఇది లెస్సర్ వచ్చింది అనుకోండి, ఇది లెస్సర్ ఉన్నప్పుడు దీంతో రూట్ నోడ్తోనే రైట్ చైల్డ్ని కంపేర్ చేయాలి కదా, మనం పర్ఫామ్ చేస్తున్న టాస్క్ అదే. ఇక్కడ రెండు కండిషన్స్ మీకు సాటిస్ఫై అవుతుంది, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కేసులో ఏం చేసాం, లెఫ్ట్ నోడ్ని కంపేర్ చేసాం, బట్ లెఫ్ట్ చైల్డ్ ఏమైంది, గ్రేటర్ వాల్యూ ఉంది. గ్రేటర్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒకసారి రైట్ సిబ్లింగ్తో కూడా కంపేర్ చేయాలి ఆ వాల్యూని. ఏ వాల్యూని? లెఫ్ట్ చైల్డ్ వాల్యూని. సో లెఫ్ట్ చైల్డ్ వాల్యూని కంపేర్ చేసిన తర్వాత రెండింటిలో ఏది బిగ్గరో అది రూట్ నోడ్తో స్వాప్ చేయాలి. ఒకవేళ మన కంపారిజన్లో రూట్ వాల్యూ కన్నా లెఫ్ట్ చైల్డ్ వాల్యూ లెస్సర్ వచ్చింది, అంటే లెసర్ ఉంది, లెసర్ అంటే స్మాలర్ వాల్యూ ఉంది. సో స్మాలర్ వాల్యూ ఉంటే ఏం చేయాలి అంటే అగెయిన్ మళ్ళీ రైట్ సైడ్ ఒకవేళ బిగ్గర్ వాల్యూ ఉండొచ్చు కదా, అందుకని లెస్సర్ ఉంది కాబట్టి ఈసారి కేసులో ఈ లెఫ్ట్ చైల్డ్ వాల్యూతో మనం రైట్ చైల్డ్ని కంపేర్ చేయట్లా, రూట్ వాల్యూతో రైట్ చైల్డ్ని కంపేర్ చేస్తాం.
రూట్ వాల్యూతో రైట్ షేల్ని కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేసినప్పుడు ఏమైందమ్మా, రూట్ వాల్యూ ఈజ్ లెస్సర్ దాన్ రైట్ షేల్ వాల్యూ. అప్పుడు ఏం చేయాలి, రెండింటికి స్వాప్ పర్ఫామ్ చేయాలా, ఈ రెండింటికి స్వాప్ పర్ఫామ్ చేయాలి. సో స్వాప్ పర్ఫామ్ చేసినాక ఏమైంది, ఈ రెండింటికి 85 పైకి వెళ్తుంది, 75 కిందకు వస్తుంది, అంతేనా. సో 85 అండ్ 75 చూడండి. ఓకే, సో ఈ రెండు స్వాప్ చేసేసాం. సో స్వాప్ అనేది పర్ఫామ్ చేసిన తర్వాత మనకి ఎలా ఉంటుంది, మనకి లెఫ్ట్ చైల్డ్ వాల్యూ లెస్సర్ వచ్చింది కాబట్టి, రైట్ చైల్డ్ వాల్యూ గ్రేటర్ వచ్చింది కాబట్టి మనం దీంతో స్వాప్ పర్ఫామ్ చేసాం. సో మళ్ళీ మనం కంపేర్ చేయాలా లేదా, ఓకే స్వాప్ పర్ఫామ్ చేసేసాం. ఇప్పుడు ఈ 75కి లెఫ్ట్ చైల్డ్ ఎలా ఉంది, లెస్సర్ ఉంది. ఓకే సాటిస్ఫైడే కదా, కండిషన్ సాటిస్ఫై అయింది కదా. అన్ని కేసెస్లోనూ చూడండి, 70 కన్నా 63 అండ్ 65 లెస్సర్, 36 కన్నా 21 18 లెస్సర్, 85 కన్నా 36 అండ్ 75 లెస్సర్, 89 కన్నా 85 అండ్ 70 లెస్సర్. ప్రతి రూట్ నోడ్ కన్నా చైల్డ్ వాల్యూస్, పేరెంట్ వాల్యూ కన్నా చైల్డ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, లెస్సర్గానే ఉన్నాయి. సో ఇంకా మనం ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయక్కర్లేదు. సో చూడండి, ఇక్కడ నో కంపేర్ నోడ్ విత్ 75 విత్ ఇట్స్ లెఫ్ట్ చైల్డ్ అంటున్నాం. అంటే ఈ 75 స్వాప్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని మనం దీంతో కంపేర్ చేస్తాం. సో ఫైనల్గా ప్రతి నోడు సెట్ అయింది పర్ఫెక్ట్గా. ఇంకెక్కడ మనం ఎక్కడ లార్జెస్ట్ స్మాలెస్ట్ కంపారిజన్స్ చేయక్కర్లేదు. అంటే కంపారిజన్స్ చేసినా పర్ఫెక్ట్ ప్లేసెస్లో పర్ఫెక్ట్ పొజిషన్స్లోనే ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు పర్ఫామ్ ఎనీ స్వాప్, నో నీడ్ టు పర్ఫామ్ ఎనీ ఆపరేషన్. సో ఫైనల్గా మనం రూట్ నోడ్ డిలీట్ చేసిన తర్వాత హీప్రీ ఇలా ఉంటుంది ఫైనల్గా సెట్ చేసిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద ఆపరేషన్స్ ఆఫ్ బైనరీ ట్రీ. కొంచెం రిపీటెడ్గా వినండి అమ్మ, అర్థం కాకపోయినా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.